ఈ మధ్య మన స్టార్ హీరోలకి పాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది. వీలైనంత వరకు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్ని కథలకు అన్ని సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉండదు అనే లాజిక్ని పట్టించుకోవటం లేదు. కుదిరితే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం పసలేని సబ్జెక్టులతో ఓవర్ బడ్జెట్లతో పాన్ ఇండియా సినిమాలు తీస్తూ నష్టాల బారిన పడుతున్నారు. తాము తీసే ప్రతి సినిమాను రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి లాగా అనుకుంటూ బోల్తా కొడుతున్నారు. అయితే ప్రతి సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రాదు. ప్రతి దర్శకుడు రాజమౌళి కాదనే మౌలికమైన విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. అయితే ఈ విషయంలో తమిళ స్టార్ హీరోలు కొంచెం జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళ స్టార్ హీరోలు పాన్ ఇండియా అంటూ పాకులాడకుండా ఒక పద్ధతి ప్రకారం మార్కెట్ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట సౌత్పై దృష్టి సారించి ఫ్యాన్ బేస్ పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాతే హిందీ, ఆ తర్వాత సౌత్ ఏషియా, ఆ తర్వాత ఇతర దేశాల్లో తమ సినిమాల రిలీజ్లతో ఫ్యాన్స్ ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి తమిళ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్స్ తమ మార్కెట్ను ఇలా పెంచుకుంటూ వచ్చిన వారే. ఈ జనరేషన్ తమిళ స్టార్లు కూడా అదే రకమైన అప్రోచ్లో ఉన్నారు. ఉదాహరణకు ధనుష్ను తీసుకుంటే ప్రతి సినిమాని పాన్ ఇండియాని హంగామా చేయడు, అలా అని ఒక్క భాషను వదిలిపెట్టకుండా మార్కెట్ సాధించాడు. తెలుగులో ధనుష్ సినిమాలు రిలీజ్ అవుతాయి, అవకాశం వచ్చినప్పుడు స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించాడు, చివరికి హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు ధనుష్ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. అయినా అసురన్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు, ఎందుకంటే అది నేటివిటీ ఫిల్మ్. అందుకే తమిళ భాషకు మాత్రమే పరిమితం చేసి పరిణితి చూపించాడు. మన హీరోలు కూడా ఒక పాన్ ఇండియా సబ్జెక్టు కుదిరిన సమయంలో దానికి తగిన ప్రతిభావంతుడైన దర్శకుడు సెట్ అయినప్పుడే పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేయాలని, లేకపోతే ప్రతిసారి బోల్తా కొట్టడం కామన్గా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.